బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్న వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారమై బీజేపీని డిఫెన్స్ లో పడేసింది. సంబిత్ పాత్ర ఒక ఒడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీ మహాప్రభు శ్రీ జగన్నాథ్ మహావిష్ణు అవతారమూర్తి అయినటువంటి జగన్నాథుడు మోడీ భక్తుడు అని చెప్పి వ్యాఖ్యానించారు. మోదీ దేఖిపై లక్షాది లోక ఆసి మోదీ భక్త జగన్నాథ ఆమె సబు హు మోదీ పరివారజన ఏ యొక్క అద్భుత దృశ్య మొర ఇమోషన్ కంట్రోల్ కరిపారుని ఆ మొత్తం లాగుచి ఏ సబు ఒడియాపై ఆజ గోటే బహుత్ విశేష దిన కన్నర కిచి మోదీ దేఖిపై లక్షాది లోక ఆసి మోదీ భక్త జగన్నాథ ఆమె సబు హు మోదీ పరివారజన ఏ యొక్క అద్భుత దృశ్య మొర ఇమోషన్ కంట్రోల్ కరిపారుని ఆ మొత్తం లాగుచి ఏ సబు ఒడియాపై ఆజ గోటే బహుత్ విశేష దిన కన్నర కిచి. సో మనందరికీ తెలుసు శ్రీ మహావిష్ణువు ఈ సర్వలోకాలకు అధిపతి. సో ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు శ్రీ మహావిష్ణువుకు ఆయన అవతారాలకు భక్తులే తప్ప ఆ యొక్క మానవ మాత్రునికి శ్రీ మహావిష్ణువు అవతారమైన మహాప్రభు శ్రీ జగన్నాథుడు ఏ రకంగా భక్తులు అవుతాడు అంటే రాజకీయాల్లో కూడా సైకో ఫ్యాన్సీకి అంటే రాజకీయాల్లో వ్యక్తి ఆరాధనకు కూడా హద్దులుంటాయి. సో ఆ హద్దులు దాటి మోడీ దేవుడి భక్తుడు అనే స్టేజ్ దాటిపోయారు. ఇప్పటిదాకా రామభక్తుడు మోడీ అని ఇప్పటిదాకా ప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు రామభక్తుడు మోడీ కాదు, మోడీ భక్తుడు రాముడు అనే దశకు వచ్చేసారు. సో దేవుడే మోడీ భక్తుడు అనే దశకు వచ్చేసారు. సో ఇది లేదు, నేను తొంద పొరపాట్లు అన్నాను అన్నది సంబిత్ పాత్ర వాదన, స్లిప్ ఆఫ్ ద టంగ్ అని. మనము బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇవ్వాలి బీజేపీ నాయకుడికి కూడా. ఆయనే కాదు, ఎవరైనా నేనైనా మీరైనా డెఫినెట్ గా స్లిప్ ఆఫ్ ద టంగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అందువల్లనే నేను గత 2 రోజులుగా ఈ వివాదం చెల్లరేగుతున్నా కూడా వ్యాఖ్యానించలేదు. కారణం ఏంటంటే పొరపాటున ఒక్కోసారి అనవచ్చు కూడా. అయితే పాత్ర సమిత్ పాత్ర ఇచ్చినటువంటి వివరణ కూడా అదే. నేను పూరిలో నరేంద్ర మోడీ రోడ్ షో భారీ విజయం సాధించాక అనేక టీవీ ఛానళ్లకు బయట్స్ ఇచ్చాను. ఆ అన్ని ఛానళ్ళలో కూడా జగన్నాథుని భక్తుడు మోడీ అన్నాను. ఒక్క ఛానల్లో మాత్రం మహాప్రభు శ్రీ జగన్నాథుడే మోడీ భక్తుడు అని పొరపాటున అన్నాను. దానికి నేను పశ్చాత్తాప పడుతూ ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటాను, 3 రోజులు ఉపవాసం కూడా ఉంటాను అని అన్నాడు. నార్మల్గా అయితే మనము అంగీకరించాలి కూడా, ఎందుకంటే ఎవరమైనా స్లిప్ ఆఫ్ ద టంగ్ అవుతారు. కానీ సమస్య ఏంటంటే ఒకవేళ రాహుల్ గాంధీ గనక లేదా ఏ కాంగ్రెస్ నాయకుడైనా స్లిప్ ఆఫ్ ద టంగ్తో ఈ మాట అని ఉంటే మోడీ ఊరుకునేవాడా, బీజేపీ ఊరుకునేవాడా? నేనైతే బీజేపీ నాయకుడు స్లిప్ ఆఫ్ ద టంగ్ ఉన్నా, కాంగ్రెస్ నాయకుడు స్లిప్ ఆఫ్ ద టంగ్తో మాట్లాడినా నేను అంగీకరించాలంటాను. అయితే బీజేపీ ఆ అవకాశం ఇస్తుందా? లేదు. ఇప్పుడు అందుకే కాంగ్రెస్ పార్టీ ఏకంగా నరేంద్ర మోడీ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. ఎందుకంటే దేశంలో ఏ చిన్న కాంగ్రెస్ నాయకుడు ఏ తెలివి తక్క మాట్లాడినా రాహుల్ గాంధీ పైన మోడీ విరుచుకుపడుతూ ఉంటాడు. అమెరికాలో ఉన్నటువంటి శాన్ పెట్రోడా ఇన్హెరిటెన్స్ టాక్స్ వారసత్వ పన్ను పైన ఒక మాట అంటే మోడీ దాన్ని పెద్ద ఎలక్షన్ ఇష్యూ చేసి మీ ఆస్తులు తీసుకెళ్తారు, మీ మంగళసూత్రాలు తీసుకెళ్తారు, తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారు అన్నారు. శాన్ పెట్రోడా అన్నది వారసత్వ పన్ను గురించి, ఇన్హెరిటెన్స్ టాక్స్ గురించి, వెల్త్ టాక్స్ సంపద పైన పన్ను గురించి. అది కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రీ కాలేదు, డిజోన్ చేసుకుంది. అది శాన్ పెట్రోడా వ్యక్తిగత అభిప్రాయాలంటూ కొట్టిపారేసింది. అయినా కూడా మోడీ దాన్ని ఎంత ట్విస్ట్ చేశాడో మీరు చూడండి. మీ భూమి ఉంటే మీ భూమి తీసుకెళ్తారు, మీకు అపార్ట్మెంట్ ఉంటే అపార్ట్మెంట్ పట్టుకెళ్ళిపోతారు, ఆఖరికి మీ మంగళసూత్రాలు తీసుకెళ్తారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే అని. ఎక్కడి దాకా వెళ్ళారంటే అసలు ముస్లింలకు ఇవన్నీ పంచుతారు అనే దాకా వెళ్ళారు. అందువల్ల మోడీ బీజేపీ ఇంత ట్విస్ట్ చేస్తే సంబిత్ పాత్ర నా స్లిప్ ఆఫ్ ద టంగ్ ఇగ్నోర్ చేయండి అంటే రాజకీయాలు ఒప్పుకుంటాయా? నాలాంటి వాడంటే 2 రోజులు ఆగాడు కామెంట్ చేయకుండా. పద్ధతి కాదు పాపం, ఎవరైనా పొరపాటున అనవచ్చు అని. అందుకే కేజ్రీవాల్ ఏకంగా దేవునికి ఇది అవమానం అంటూ నవీన్ పట్నాయక్ కేజ్రీవాల్ను తీవ్రంగా విమర్శించారు, భగవంతుణ్ణి అవమానించారు అని. అక్కడ నవీన్ పట్నాయక్ ఇంకో ట్విస్ట్ కూడా ఇచ్చారు. జగన్నాథుడు
సర్వలోకాలకు అధిపతి కావచ్చు. అదే సమయంలో పూరి జగన్నాథుడు ఒడిస్సా ఒడియా అస్మిత, ఆ ఒడిస్సా ప్రజల ఆత్మగౌరవానికి కూడా ఆ మహాక్షేత్రము, ఆ దేవుడు ఒక సింబల్. ఇప్పుడు మనం తెలుగు వాళ్ళం ఎలా, తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు సర్వలోకాధిపతి, కానీ మన తిరుమల మన తిరుపతి అన్న భావన ఉంటుంది. అందువల్ల దేవుళ్ళు కూడా ఆయా ప్రాంతాలను బట్టి ఆ ప్రాంత ప్రజలు ప్రత్యేక అస్తిత్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. తప్పు కూడా అనలేం మనం, మా దేవుడు అనేటువంటి ఆ అభిప్రాయంలో ఉంటారు. సో అందువల్ల ఇది ఒరిస్సా ఒడియా ప్రజల ఆత్మగౌరవంపై దాడి అని కూడా నవీన్ పట్నాయక్ వ్యాఖ్యానించాడు. అందువల్ల భారతీయ జనతా పార్టీకి అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రతిసారి తమకే పై చేయి ఉండదు, ప్రతిసారి తామే ట్విస్ట్ చేయగలుగుతాం ఏ దేన్నైనా అంటే సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో మీరు కూడా బాధితులు అవుతారు. అందువల్ల ఇంకొక ముఖ్యమైన అంశం, ఇవాళ నరేంద్ర మోడీ కల్ట్ వర్షిప్ బీజేపీలో పెరిగిన తీరు చూస్తే అనివార్యంగా సమిత్ పాత్ర ఇది స్లిప్ అద్దట్టంగా నిజంగానైనా మనసులో ఎక్కడైనా ఉందా అని. నా గుర్తు సాక్షాత్ వెంకయ్యనాయుడే మోడీని దైవదూత అని పిలిచాడు. సో నాకు ఇప్పటికి గుర్తుంది, వెంకయ్యనాయుడు లాంటి నాయకులు చాలా మెచ్యూర్డ్ పొలిటికల్ లీడర్స్ కూడా మోడీని దైవదూతతో పలిచారు. సో అందువల్ల బీజేపీలో ఉన్న ఈ వ్యక్తి ఆరాధన తత్వం పరాకాష్ఠకు చేరడం వల్ల కూడా ఇలాంటి వ్యాఖ్యలు వినబడ్డాయా అన్న అనుమానం కూడా కలుగుతుంది.